ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కుదరదు. మరోసారి తేల్చి చెప్పిన కేంద్రం ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల ఒక వివక్షతో కూడిన కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. ఎందుకు ఇటువంటి మాటలు వాడాల్సి వచ్చిందంటే పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు అలాగే పార్లమెంట్లో చేసిన చట్టాలను సైతం మోడీ ప్రభుత్వం దారుణంగా ఉల్లంఘించి రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది. పార్లమెంట్ సాక్షిగా మేము ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక కేటగిరీ హోదా ఇస్తామని చెప్పి చెప్పారు. 5 కాదు 10, 10 కాదు 15 సంవత్సరాలు ఇస్తామని చెప్పి ఆ రోజున నాయకులు పోటీపడి ఆంధ్రప్రదేశ్కు వాగ్దానాలు చేశారు. కానీ మోడీ ప్రభుత్వం అనూహ్యంగా 14 ఆర్థిక సంఘం సిఫార్సులను దృష్టిలో పెట్టుకొని మేము ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వటం లేదని చెప్పి చెప్తున్నారు. కానీ 14 ఆర్థిక సంఘం సిఫార్సులను అణువణువును వెతికినా కానీ ఎక్కడ ఆ సంఘం సిఫార్సుల్లో ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వవద్దు అని చెప్పి చెప్పినట్టుగా లేదు. అంటే మోడీ ప్రభుత్వం చాలా నిర్భయంగా నిస్సంకోచంగా నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతూ ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన హక్కులను కలగాల్సింది. అలాగే పోలవరం విషయానికి వచ్చేటప్పటికి కూడా వారు ఇప్పటి వరకు దాన్ని ఎంత ఇస్తామో చెప్పట్లేదు. అది జాతీయ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా ఈ ప్రాజెక్ట్ని ఇస్తామని చెప్పి చెప్తే దాని ప్రకారం ప్రాజెక్ట్ని మనం నిర్మించుకోవచ్చు. ఈరోజు వరకు కూడా వారు ఎటువంటి ప్రకటన చేయకపోగా ఈ ప్రాజెక్టులో ముఖ్యమైనది భూసేకరణ అలాగే సహాయ పునరావాస కార్యక్రమాలు. దీనికి దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ మొత్తాన్ని కూడా ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చెప్పడం లేదు. అలాగే రైల్వే జోన్ దాని గురించి చెప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కొంచెం ప్రజల నుంచి వ్యతిరేకత తీవ్రస్థాయిలో వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా వివిధ పార్టీల వారితో పాటు ప్రజలు కూడా చైతన్యవంతం అయిన నేపథ్యంలో మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కేటాయించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన తరుణంలో మరి ఈ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు ఎవరూ కూడా ఆమోదించడం లేదు. ఇటీవలే స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటించి విశాఖవాసులు అందరూ కూడా ఇప్పటికీ కూడా ఉద్యమాలతో ముందుకెళ్తున్నారు. మరి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు అని స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రత్యేక హోదాను ఎలాగైనా తీసుకొస్తానని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు మా అధికారంలోకి వచ్చిన సందర్భంలో మరి ప్రత్యేక హోదా రాదని ఇప్పుడు తెలిసిన వెంటనే ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం అవుతుందనే విషయం మనందరం కూడా గుర్తించవచ్చు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కాకూడదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల పట్ల ఇప్పటికే చాలా వివక్షత చూపుతుందని చెప్పి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరి ఇలాంటి నిర్ణయాలు స్పష్టం చేసి మరింత ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం చేసుకోవడం అనేది విచారించదగ్గ విషయంగా భావిస్తున్నాము. ఈ విషయంలో కేంద్రం పునరాలోచన చేయాలి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుందో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారో ప్రత్యేక హోదా విషయాన్ని, అదే ప్రత్యేక హోదాని ప్రకటిస్తామని చెప్పి కేంద్రం ప్రకటించినట్టయితే తప్పకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయిలో ప్రజల నుంచి మనకి మద్దతు లభించే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచన చేయాలని చెప్పి మనవి చేసుకుంటూ ధన్యవాదాలు. గత 5-6 ఏళ్ళ నుంచి మనం ప్రత్యేక హోదా గురించి మన రాష్ట్రం కోరుకుంటుంది. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు. అయితే వివిధ రాజకీయ పార్టీలు ఎన్నో సంస్థలు ఈ ప్రత్యేక హోదా వస్తుందన్న ఆశతో ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురుచూస్తున్నాయి. అయితే ఇది సుదీర్ఘమైన ప్రక్రియ అయినప్పటికి కూడా ఇది ఒక 5 ఏళ్ళ కాలానికి కొంత మొత్తాలతో దీనికి బడ్జెట్ కేటాయింపు అనేది జరుగుతుంది. కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు అంటే 15 ఏళ్ళ కాలానికి ఈ ప్రత్యేక హోదా సంబంధించిన రాయితీలు ఇవన్నీ అవకాశం కల్పిస్తాయని చెప్పి తర్వాత ప్రభుత్వాలు మారినప్పుడు కూడా వారు కూడా ప్రత్యేక హోదా ఇస్తారనే మాట ఇచ్చాయి. కానీ దాని ప్రత్యేక హోదా కాకుండా వాళ్ళు స్పెషల్ స్టేటస్ పేరుతో రాష్ట్రానికి తగిన నిధులు ఇస్తామనే మాట ఇచ్చాయి. కానీ దానికి కూడా తగినంత రీతిలో రాష్ట్ర జనాభా విస్తీర్ణం ప్రాతిపదికన చూస్తున్నా సరే మనకి దాని నిధులు మాత్రం అందలేదని చెప్పాలి.
ఈ ప్రత్యేక రాయితీ వల్ల ఆదాయ పన్ను రాయితీ లేదంటే జిఎస్టి అమ్మకం పన్నుల రూపేన ఎవరైతే కర్మాగారాలు ఫ్యాక్టరీస్ అన్ని నిర్మిస్తారో వాళ్ళకి అవకాశం మనకు కల్పించవతో అలా అవకాశం కల్పించడం వల్ల వాళ్ళు ఎక్కువ పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చి పెట్టడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకు కూడా వ్యాపార పరంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది సో అక్కడ ఆ విధంగా రాయితీ లేపడం వల్ల ఇతర రాష్ట్రాలు ఏ విధంగా అయితే అమ్మకం పన్ను ఆదాయ పన్ను చెల్లిస్తున్నాయో ఇక్కడ కూడా మన రాష్ట్రంలో కూడా కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా వాళ్ళు అంతే మొత్తాలు చెల్లించవలసి ఇక్కడ మౌలిక సదుపాయాలు పూర్తిగా లేకపోవడం వల్ల వాళ్ళు రెండు విధాలకు కూడా వాళ్ళు నష్టపోవాల్సి వస్తుంది అందువల్ల ఈ ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల వాళ్ళు ఎక్కువ సంస్థలు మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడి పెట్టలేకపోతున్నాయి సో మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చొరవతో కానీ ఇచ్చేటట్టయితే మరిన్ని సంస్థలు ఇక్కడ నెలకొల్పడానికి అవకాశం ఉంటుంది తర్వాత నిరుద్యోగులకి ఎక్కువ అవకాశం మనం ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుంది సో అంటే ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు ఈ రాష్ట్రాల తాలూకా ఆదాయ వ్యయాలని పరిగణలు తీసుకొని ఇక్కడ దేశ మన రాష్ట్ర జనాభాను పరిగణలు తీసుకొని మన రాష్ట్రంలో ఉన్న వనరులు స్వయం సహజ వనరులు చాలా ఎక్కువ ఉన్నాయి దానికి కానీ ముందు పెట్టుబడిగా అవకాశం కల్పిస్తే మాత్రం అపారమైన ఉద్యోగ అవకాశాలు ఏర్పడి దాని ద్వారా నిరుద్యోగాన్ని మనం నిర్మించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి విన్నవిస్తున్నాను కేంద్ర ప్రభుత్వానికి మన ఆంధ్ర రాష్ట్రానికి గతంలో రెండు రాష్ట్రాలుగా విభజించేటప్పుడు ఇటు కాంగ్రెస్ వాళ్ళు అలాగే బీజేపీ వాళ్ళు ముఖ్యంగా వెంకయ్యనాయుడు గారు ప్రత్యేక హోదా ఇస్తాం 5 సంవత్సరాలు ఏం కర్మ 10 సంవత్సరాల వరకు కూడా ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రంలో ఇవ్వాలి అంతేకాకుండా ఉత్తరాంధ్రకు ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఇస్తాం అలాగే రాయలసీమకు కూడా ప్యాకేజ్ ఇస్తాం కోస్తాంధ్రాన్ని అభివృద్ధి చేస్తామనేటటువంటి మాయ మాటలు చెప్పి ఇటు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి ఈ పార్లమెంట్లోని మొత్తం అక్కడ పార్లమెంట్లో ఉన్నటువంటి వాయిస్ రికార్డులన్నీ ఆఫ్ చేయించి మరి రెండు రాష్ట్రాలని విడదీయడం అంటూ జరిగింది రెండు రాష్ట్రాలను విడదీసిన దగ్గర నుంచి కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకవాదం అని చెప్పి ఒక సంవత్సరం పాటు ఏదో రకంగా మభ్యపెట్టి జనాలందరినీ వంచడం జరిగింది తర్వాత పోలవరం ప్రాజెక్టుకి తనకి నిధులు ప్యాకేజీలు తనకు కావాల్సినటువంటి కాంట్రాక్ట్లు ఇప్పించుకోవడం కోసం పోలవరం ప్రాజెక్టు కావాలని చెప్పానని అతను ఆ ప్రాజెక్టు కోసం ప్రత్యేకవాదం ఏమన్నా సంజీవన మనకు ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ఇస్తానన్నారు ఈ ప్యాకేజీతో ఆంధ్ర రాష్ట్రం అంతా అభివృద్ధి అయిపోతుంది అనేటటువంటి పద్ధతుల్లో మాట్లాడుకుంటూ వచ్చారు ఈరోజు నేను నిట్ట నిలువున ఇటు బీజేపీ కానీ చంద్రబాబు నాయుడు కానీ కాంగ్రెస్ కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి మన ముక్కైనటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేసరి కదా పోలవరం ప్రాజెక్టుని కూడా పూర్తి స్థాయిలో అప్పుడు ముంపుకు గురైనటువంటి గ్రామాలకి కనీసం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఎటువంటి రాయితీలు కూడా ఇవ్వకుండా ఈరోజు చాలా దుర్మార్గంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అనాదిగా మిగిలించినటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలకు కానీ వీళ్ళందరికీ కానీ పోతే జగన్ గారు అయితే వచ్చిన తర్వాతను నాకు 25 మంది పార్లమెంట్ మెంబర్లని సపోర్ట్ ఇవ్వండి ఇచ్చుంటే నేను ఖచ్చితంగా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తానని చెప్పి 2 సంవత్సరాల క్రితం చెప్పారు అతనికి 21 మంది పార్లమెంట్ మెంబర్లని మద్దతు కూడా ఇచ్చారు రాజ్యసభలో విజయసాయిరెడ్డి గారు కూడా ఉన్నారు ఇటువంటి సందర్భాల్లో కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకవాదం ఏమైందో కనుమరుగైపోతున్నట్టు కనపడుతుంది తప్ప ప్రత్యేకవాదం ఇచ్చేటటువంటి పద్ధతిలో కనపట్టలేదు సరికదా ఈ రోజుని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య తీవ్రమవుతుంది ఈరోజు కరోనా కష్టకాలంలో కరోనా కోసం కొంతమంది అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడి ఇప్పుడున్నటువంటి నిరుద్యోగులు పెరుగుతున్నారు కంపెనీలు మూతపడిపోతున్నాయి కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి 50% మాత్రమే జీతాలు ఇస్తున్నారు చిట్ట చివరికి వాళ్ళ ప్రాణాలని పణంగా పెడుతూ పనిచేస్తున్నటువంటి మున్సిపల్ వర్కర్లకి కూడా నెల నెల జీతాలు ఇవ్వాలనేటువంటి పరిస్థితుల్లోని ఈరోజు ఆంధ్ర రాష్ట్రం దిక్కుతోసలైనటువంటి పరిస్థితుల్లో ఉంది ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు అయితే 2,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు కనీసం కాంట్రాక్టులు బిల్లు చెల్లించుకుంటూ కూడా అతను పోయాడు ఏమైందో తెలియదు ఈరోజు జగన్ గారు వచ్చి జగన్ నవరత్నాలు అని చెప్పని ప్రకటన చేసి ఈ నవరత్నాల పేరుతోటి ఈరోజు రాష్ట్రాన్ని ఇంకొక 120,000 కోట్ల రూపాయలు అప్పు చేసి వెరసి ఈ రోజున 300,000 కోట్ల రూపాయల అప్పుకి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ముంచి వాళ్ళు పరిపాలన సాగిస్తున్నారు కాబట్టి ఈ దుర్మార్గం మీద ప్రజానీకం మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం ఈ రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ధరల గురించి కానీ దేని గురించి కూడా పట్టించుకోవట్లేదు కాబట్టి అన్నింటి మీద కూడా
ప్రత్యేక హోదా ఇస్తేనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అవుతుంది లేకపోతే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అయ్యే దానికోసం ఎటువంటి సందర్భాల్లో కూడా పరిస్థితుల్లో కూడా రోజు రోజు కూడా పేదరికాన్ని అనుమించేటటువంటి రాష్ట్రం అవుతుంది తప్ప ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అయ్యే దానికోసం అవకాశం లేదని చెప్పారని మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ తీవ్రంగా అన్యాయం చేశారు ఎందుకంటే ఇటీవల కాలంలో బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు దానివల్ల రాష్ట్రం చాలా ఇదైపోతుందని చెప్పేసి చాలా మంది ఎంపీలు సైతం ఆంధ్ర రాష్ట్రం సంబంధించి ఎంపీలు అడిగిన చోట కూడా కనీసంగా ఇది ముగిసిన అధ్యాయం కింద బీజేపీ ప్రభుత్వం చెప్పటం అనేది చాలా ద్రోహం చేసినట్టే ఎందుకంటే విశాఖపట్నం అలాగే ఇతర ప్రాంతాలు వెనకబడిన ప్రాంతాలు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి దాన్ని ఇస్తామని చెప్పేసి ఎన్నికల హామీలో కూడా బీజేపీ సైతం నరేంద్ర మోడీ సైతం విశాఖపట్నంలో ప్రకటన చేయటం అనేది జరిగింది ఇది అధికారంలోకి వచ్చిన తర్వాత మేమే దాన్ని సాధిస్తాం అని చెప్పేసి చెప్పిన బీజేపీ ఈరోజు పార్లమెంట్లో ప్రత్యేక హోదా విషయానికి సంబంధించి కూడా కనీసంగా ఎటువంటి చర్యలు కూడా తీసుకోకుండా దీన్ని మేము ఇవ్వలేము ఎందుకంటే ఆర్థిక సంఘం దీనికి సంబంధించిన ఆదేశాలు ఏవి లేవు అని చెప్పేసి డొంకతెరుడు కబుర్లు అనేవి ఈరోజు బీజేపీ చెప్తుంది ఇది ఆంధ్ర ప్రజల మనోభావాలని దెబ్బతీసే విధంగా అలాగే ఆంధ్రాకి ఏదైతే ఇప్పుడు అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని మరింత తీవ్రతరం చేసే విధంగా ఈ చర్య అనేది ఉంటుంది అలాగే వెనకబడి జిల్లాలకి ఏవో కొద్ది కొద్ది కాస్త కోస్త నిధులు ఇవ్వాల్సిన పరిస్థితిని కూడా ఈరోజు విస్మరించింది కేంద్ర ప్రభుత్వం ఆ రకంగానే ఈరోజు అన్ని స్థాయిల్లో కూడా అటు పోలవరానికి నిధులు సమకూర్చడంలో కానీ అలాగే రాజధాని నిర్మాణానికి సంబంధించి కానీ అలాగే ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో కానీ మొత్తం పారిశ్రామిక రంగంగా మొత్తం కుంటుపడే విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో బీజేపీ కావాలని ఈరోజు ఏదైతే ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా విషయం అనేది ఈరోజు మరుగులు పరిచే విధంగా తన చర్యలనే ఉన్నాయి ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో తీవ్రమైన ఆందోళన చెందుతుంది ఇది ఒక రకంగా ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు అని చెప్పి చెప్తున్న ఏదైతే పరిస్థితి ఉందో దాన్ని ఈరోజు ఆ హోదా నుంచి కూడా మళ్ళీ బయటపడకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక రకంగా ముంచేస్తూనే ఉన్న పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చెందిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కూడా ఈరోజు అమ్మకానికి పెట్టడానికి తెగనమ్మడానికి ఈరోజు బీజేపీ ముందుకొచ్చింది ఓ రకంగా ప్రత్యేక హోదాతోటే తీవ్ర అన్యాయం జరిగింది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర స్టీల్ ప్లాంట్ని కూడా అమ్మకం ద్వారా మరొక అన్యాయానికి ఒడిగడుతుంది ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం ప్రజలు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ ఈ ప్రత్యేక హోదా అంశం అనేది ముగిసిన అధ్యాయంగా బీజేపీ ఏదో చెప్తుందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించదు ఎందుకంటే ఈరోజు ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్ర రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది ఈ హోదా ఇవ్వని పక్షంలో బీజేపీకి ఆంధ్ర రాష్ట్రంలో నూకలు చెల్లే విధంగా పుట్టగతులు లేకుండా చేసే తరుణం కూడా భవిష్యత్తులో ఆసనం అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేటప్పుడు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పేసి వెంకయ్యనాయుడు గారు కూడా పట్టుబట్టడం జరిగింది కానీ కేంద్రంలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రత్యేక హోదా ఉందో ప్రత్యేక హోదాని గాలికి వదిలేసి ప్రత్యేక ప్యాకేజీ లేకపోతే వేరే ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీ ఇలాంటివి మాట్లాడుతున్నారు తప్ప ప్రత్యేక హోదా అనేది మాత్రం ఈరోజు మాట్లాడే పరిస్థితి లేదు ఏమైనా మాట్లాడితే బీజేపీ ఏమంటుందంటే రాష్ట్రాలకు ఉండే ప్రత్యేక హోదాలు అన్నీ కూడా తీసేనాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక హోదా మేము ఇవ్వము అని చెప్పని చెప్తూ ఉన్నారు అయితే రోజుకో మాట పూటకో మాట మార్చే ఈ రాజకీయ నాయకుల్ని మన ఏదైతే మన రాష్ట్ర ప్రజలు ఎలాగా గమనిస్తున్నారనేది ఒక ఉద్దేశంలో చూసుకునేటప్పుడు ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి దగ్గర కూడా అసమానతలు కానీ లేకపోతే ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేయడం కానీ లేకపోతే ప్రజల యొక్క ఏదైతే ఆ హక్కులు ఉన్నాయో ప్రజల యొక్క హక్కులు కానీ కార్మిక హక్కులు కానీ కలరాయడం కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా చేస్తూ ఉంది ఈరోజు ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న చాలామంది చదువుకున్న పిల్లలకి ఉపాధి దొరికిండేది కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉండేటప్పుడు విశాఖపట్నంకి అదే ఆంధ్రప్రదేశ్కి తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని చెప్తే బల్లగుద్దరిగిన నాయకులు ఈరోజు మాత్రం ప్రత్యేక హోదా కోసం మాట్లాడితే వాళ్ళు అసలు ప్రత్యేక హోదా అనే విషయాన్ని కూడా మర్చిపోయిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళు ప్రజల సమస్యలన్నీ కూడా గాలి కుదిరేసి మళ్ళా ఎన్నికల్లో వచ్చేసరికి ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టేద్దాం లేదా ఎన్నికల్లో మనం తిరిగేస్తే ఓట్లు వేసేస్తారని చెప్పని చూస్తున్నారేమో ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక జరగబోతుంది
ఉంది కాబట్టి తిరుపతిలో కూడా మన ప్రజలు కూడా ఇప్పుడు ఆలోచించేదంటే ఏదైతే బీజేపీ ఉందో బీజేపీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకవాద ఇస్తానన్నది కానీ ఈ రోజు మళ్ళీ ప్రత్యేకవాద కోసం మాట్లాడలేదు ఈ రోజు ప్రత్యేకవాద కోసం మాట్లాడకుండా అక్కడ ఎలా పోటీ చేస్తున్నారో ఎలా అలా గెలిపించాలి అక్కడ ప్రజలు ఏం అర్థం చేసుకుంటారని చెప్పని అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆలోచన అనేది చేస్తూ ఉన్నారు కాబట్టి బీజేపీ ప్రభుత్వం చెప్పినంత కూడా అబద్ధాలు కోరి మాటలు కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం ఉన్నదంతా కూడా ఎందుకంటే భారీ ఎవరైతే పారిశ్రామికవేత్తలు గాని లేకపోతే పెద్ద పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంది తప్ప ఎవరైతే ప్రజలు గాని లేకపోతే రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం గాని మాట్లాడటం లేదు వాళ్ళ యొక్క హక్కుల కోసం మాట్లాడలేదు అలాగే వాళ్ళ యొక్క సమస్యల కోసం మాట్లాడట్లేదు ఏమంటే మాత్రం ఆ మాట్లాడితే ఆ ఏది రామ జన్మభూమి కోసం ఇట్ల కోసం తిప్పుతున్నారు తప్ప ప్రజలందరూ కూడా ఇట్లవే తిప్పుతున్నారు తప్ప నిజంగా ప్రజలకునే ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఏవైతే ప్రజలకునే హక్కులు ఉన్నాయో వాటి కోసం మాత్రం మాట్లాడట్లేదు కార్మిక చట్టాలను కూడా ఈ రోజు కాల్రాసిన పరిస్థితి ఏర్పడింది బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజు బీజేపీని బీజేపీ ఏం చేస్తుంది ఏంటని చెప్పని అందరూ కూడా ఆల్రెడీ ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క పరిస్థితి రేపు తిరుపతి ఉప ఎన్నికల్లో మాత్రం పడబోతుంది కాబట్టి బీజేపీ దానికి అనుకూలంగా ఇప్పుడు ఈరోజు మార్చుకొని ప్రత్యేక హోదాతో దాన్ని మళ్ళీ మాట మార్చి తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చినట్టయితే మాత్రమే ఆంధ్ర రాష్ట్రం మాత్రం అంతా కూడా అభివృద్ధి అవుతుంది అంతవరకు మాత్రం ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అయ్యే పరిస్థితి లేదు వెంటనే ప్రత్యేక హోదాని ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కుదరదు మరోసారి తేల్చి చెప్పిన కేంద్రం ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కుదరదు మరోసారి తేల్చి చెప్పిన కేంద్రం ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అనేది తప్పనిసరి ఇవ్వాలనేది బైఫ్రికేషన్లోనే మనకి నిర్ణయించడం జరిగింది పార్లమెంట్ సాక్షిగా ఆవేళ డిక్లేర్ చేయడం జరిగింది అప్పుడు వెంకయ్యనాయుడు గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆంధ్రప్రదేశ్కి బీజేపీ ఇన్ఛార్జ్గా ఉండేటప్పుడు ప్రత్యేక హోదా అనేది ఆయా ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు డిక్లేర్ చేస్తే 10 సంవత్సరాలు కావాలని డిమాండ్ చేశాడు అలాగే నరేంద్ర మోడీ ఎలక్షన్ క్యాంపెయిన్లో వచ్చేటప్పుడు ఇప్పుడు ఎక్కడైతే బీజేపీ పోటీ చేస్తుందో ఉప ఎన్నికల్లో అక్కడే తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని డిక్లేర్ చేయడం జరిగింది అంతేకాకుండా అది రాయలసీమ ఏరియా కాబట్టి రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజు ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజు రాజధాని నిర్మించే బాధ్యత మాది పోలవరం నిర్మించే బాధ్యత మాది అని వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా చెప్పడం జరిగింది అయితే దేవుణ్ణి నమ్ముకొని రామ జన్మభూమిని నమ్ముకొని దేవుడే మా ఎజెండా అని చెప్పుకునేవాళ్ళు దేవుడి సాక్షిగా చెప్పిన మాటలన్నీ వదిలేయటం అనేది అత్యంత నీచమైన చర్య రెండోది ఏంటి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి బైఫ్రికేషన్ అయిన తర్వాత ఏ హామీలు కూడా ఇవ్వలేదు రైల్వే జోన్తో సహా ఉన్న రైల్వే తాలూకా డివిజన్ను కూడా దీన్ని ముక్కలు చేసి మళ్ళా కొత్తగా ఏర్పడిన రైల్వే జోన్ రాయగడలో కలుపుతున్నారు అంటే ఆంధ్రప్రదేశ్కి బీజేపీ ఈసారి చేస్తున్నది అంటే ద్రోహం అయితే ప్రజలందరూ అనుకుంటారు ఇక్కడేమో బీజేపీకి ఓట్లు లేవు కదా ప్రజలకు బీజేపీ ఓడించినా ఓడించకపోయినా పర్వాలేదు అనుకుంటారు కానీ ఆంధ్రప్రదేశే బలమైన బీజేపీ కేంద్రం
ఎలా అంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంటే బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ ఈ ముగ్గురులో ఎవరికి ఓటేసినా సరే బీజేపీ వాడు బూటులు నాకే నాయకులు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి ఏమీ ఇవ్వకపోయినా అడగలేని సేవ చచ్చిన నీచమైన రాజకీయ నాయకులు కాబట్టి పనికిమాలిన రాజకీయ నాయకులు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి జరిగిన అన్యాయంలో ఈ ముగ్గురు పార్టీలో పాపం ఉంది కాబట్టి ఈ పాపాత్ములకు ఓటేసేవారు ప్రజలు కూడా పాపం చేసినట్టే కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి ద్రోహం చేసిన బీజేపీ కాదు ఈ మూడు పార్టీలకు ఓట్లేసిన వాళ్ళు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ద్రోహులుగా మనం పరిగణించాలి కాబట్టి ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరిచి రాష్ట్రానికి చేసే ద్రోహాన్ని ముందుగా ఎండగట్టాలి అంటే రాష్ట్ర ద్రోహుల్ని ముందు ఓడించాలి కాబట్టి ఈ రాబోయే ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో బీజేపీ తాలూకా వాళ్ళ తాలూకా బృందాన్ని తిరుపతిలో ఓడించాలని అలా ఓడిస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడే అవకాశం ఉంది ప్రత్యేక హోదా అంటే ఇక్కడ ప్రత్యేకమైన హోదా వచ్చేటప్పుడు పరిశ్రమలు కొత్తగా వస్తాయి ఉపాధి కొత్తగా వస్తాయని రాష్ట్రాన్ని విభజించారు రాష్ట్రాన్ని విభజించి మోసం చేసిన ఈ బీజేపీకి బుద్ధి చెప్పవలసిన బాధ్యత ఉంది బీజేపీ అంటే బీజేపీ అండ్ కంపెనీ వాళ్ళని పూర్తిగా ఓడించాలని నా అభిప్రాయం ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి గత కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు చేసింది 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అలాగే ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీ విశాఖపట్నానికి రైల్వే జోను అలాగే కడప ఉక్కు ఫ్యాక్టరీ తదితర అంశాలు ఏవైతే ఆ ప్రత్యేక హోదాకు సంబంధించిన ఈ విభజన హామీలు ఉన్నాయో ఆ హామీలు ఏవి కూడా కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ దాని నాయకుడిగా వెంకయ్య నాయుడు గారు మాకు అధికారం వస్తే 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు కానీ 10 ఏళ్ళు కాదు ఒక 5 సంవత్సరాలు కూడా గత మన్మోహన్ సింగ్ చేసిన నిర్ణయాన్ని కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ప్రత్యేక హోదా అంటూ వస్తే ఈ రాష్ట్రంలో చదువుకున్న పిల్లలకి ఉద్యోగ అవకాశాలు రావడం కానీ కొత్త ఫ్యాక్టరీలు రావడం కానీ ఆ విధంగా కొత్త అవకాశాలు వచ్చేదానికి అవకాశం ఉంది అనేక మంది రాయితీ ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు పెట్టి ఆ విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది అలాగే పోలవరం ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వమే ఈ విభజన హామీలో భాగంగా తనే బాధ్యత తీసుకుని ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్పింది ఇప్పటికీ కూడా ప్రాజెక్టు పూర్తి కాలేదు అక్కడ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ప్యాకేజీ ప్రకటించట్లేదు ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా మన ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం అనేది చేస్తూ ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం చేస్తామని చెప్పేసి 100% ప్రకటించడం అనేది జరిగింది అదే జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి చాలా నష్టం చేసేటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా రైల్వేల్ని ఎల్ఐసిని బ్యాంకులని ఈరోజు ప్రైవేటుపరం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నది ఆ విధంగా ప్రైవేటీకరణ పక్క మరింత స్పీడ్గా ముందుకు పోతున్నటువంటి బీజేపీకి అడ్డుకట్ట వేయకుండా దానికి వ్యతిరేకంగా పోరాడకుండా ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం అనేది జరగదు కాబట్టి ప్రత్యేక హోదా కోసం విభజన హామీల అమలు కోసం అలాగే ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తామన్నటువంటి 12 జాతీయ కాలేజీల్ని ఇవ్వడం వాటిని నిర్మాణం చేయడం గిరిజన కాలేజీని పెట్టడం ఇవన్నీ కూడా చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి న్యాయం అనేది జరగదు కాబట్టి బీజేపీ ఏదైతే అన్యాయం చేస్తుందో రాబోయే కాలంలో బీజేపీకి ఆంధ్ర రాష్ట్రంలో పుట్టగతులు ఉండకుండా ఎటువంటి వారికి వాళ్ళ ప్రతినిధులు ఇక్కడ లేకుండా చేయాలని చెప్పేసి ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఇప్పటికే రైతులు వాళ్ళ వ్యవసాయ వ్యతిరేక చట్టాలు ఏవైతే ఉన్నాయో రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయమని చెప్పేసి గత 4 నెలలుగా పెద్ద ఎత్తున ఢిల్లీలో పోరాటం చేస్తున్న ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడితే ఏ విధంగా చలించకుండా ఉంటుందో మోడీ గారు ఆ విధంగా ఉంటున్నారు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం విభజన హామీల అమలు కోసం రైతు చట్టాలకు వ్యతిరేకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సొంత గనులు సాధించడం కోసం రాబోయే కాలంలో రైతు సంఘాలుగా మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి కార్మిక కర్షకులను కలుపుకొని ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏజెన్సీకే కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు లేదు రైల్వే జోన్ ఇస్తామన్నారు ఇవన్నీ కూడాను హామీలకి మాత్రమే పరిమితమైంది ఏజెన్సీ ప్రాంతంలో పాటు విశాఖలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్కి అమ్మడం అనేది సరైనది కాదు ఎప్పుడో నుంచి అక్కడ సొంత గనులు కావాలని చెప్పేసి అడుగుతున్నారు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొకుండా
కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఓట్లు లేదని చెప్పేసి అంటున్నారు. అంటే ఓట్ల కోసం పనిచేస్తున్నారా? ఓట్ల కోసం అభివృద్ధి కోసం మాట్లాడతారా? ఓట్లు ఇస్తేనే మాట్లాడతారా? ఇక్కడ మనుషులు లేరా? అభివృద్ధి అంటే ఓట్లు ఇస్తే అభివృద్ధి అది కాదు కదా. ఏజెన్సీ ప్రాంతంతో పాటు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైతే వెనకబడిన తరగతులు ఉన్నారో వాళ్ళ అభివృద్ధి కోసం చేయాలి. పల్లె బాగుంటేనే పట్టణం బాగుంటుంది అనే ఒక మేధావులు చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు బీజేపీ ప్రభుత్వం కర్కశంగా ఓట్లు ఇవ్వలేదని చెప్పేసి ఇవ్వడం అనేది రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో లేకుండా ఓడిస్తేనే ఈరోజు సమాజం బాగుపడుతుంది. సమాజంలో ఉన్న కష్టజీవులు శ్రమని దోచుకుంటున్నటువంటి బీజేపీని ఖచ్చితంగా ఓడించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతంలో యూనివర్సిటీ ఇవ్వాలి. అక్కడ చదువుతున్నటువంటి డిగ్రీ పిల్లలకి అక్కడ కనీస వసతి ఉండకుండా పరిస్థితి ఉంటుంది. నీళ్లు ఉండట్లేదు. ఏ గ్రామంలో రోడ్ లేని పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రంలో ప్రత్యేకంగా ఉన్నటువంటి బీజేపీ మొత్తం పూర్తి స్థాయిలో మెజారిటీ ఉన్న బీజేపీ కూడా ఈరోజు అన్యాయం చేయడం అనేది సరైనది కాదు. కాబట్టి ఆర్ఎస్ఎస్ విధానం తీసుకొచ్చి ఇక్కడ పరిపాలన చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు ప్రత్యేక హోదా ఇటు ఏమి ఇవ్వకుండా ఈరోజు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజ్యాంగ ఇతర పరిపాలన చేయడం అనేది సరైనది కాదు. కాబట్టి రాజ్యాంగంలో ఏవైతే కల్పించబడ్డాయో అవన్నీ కూడాను ప్రజలందరికీ అందే విధంగా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాల హక్కుల్ని కాలరాసే దానిలో అగ్రభాగాన్ని ఉంటుంది. అదే కాకుండా బీజేపీ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఒక రకంగాను, బీజేపీ ఇతర రాష్ట్రాలకు ఒక రకంగాను వ్యత్యాసం చూపుతూ ఉన్నాయి. బడ్జెట్ కేటాయింపులోని లేదు, దానికి సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించి హక్కులు ఇచ్చే దగ్గర కానీ లేదు విధులు నిర్వర్తించే దగ్గర కూడా తీవ్ర వైఫల్యం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనందరూ తెలుసు, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం, మాకు బీజేపీ పార్టీకి అధికారంలో తీసుకురండి అని చెప్పారు. ప్రత్యేక హోదా ఈరోజు కూడా మన పార్లమెంటు చర్చల సందర్భంగా ఇది ముగిసిన అధ్యాయం అని చెప్తా ఉన్నారు. పచ్చ దుర్మార్గం, ఎందుకంటే పార్లమెంట్ సాక్షిగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం, పోలవరం ప్రాజెక్టుకి జాతీయ ప్రాజెక్టుగా దానికి కావాల్సిన నిర్మాణ బాధ్యతలు వ్యయం అంతా మేమే భరిస్తాం, ఉత్తరాంధ్రకి రాయలసీమకి ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తాం, జాతీయ విద్యా సంస్థలు ఇస్తామని చెప్పి ఈరోజు వచ్చేసరికి దాన్ని భిన్నంగా వ్యవహరించడం అనేది జరుగుతూ ఉంది. ప్రత్యేక హోదా మనందరూ తెలుసు, ప్రత్యేక హోదా వచ్చుంటే ఆంధ్ర రాష్ట్ర యొక్క రూపురేఖలే మారిపోయి ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పారు, నేను ఖచ్చితంగా పోట్లాడతానని. ఆ రకంగానే ఎప్పటికప్పుడు అది నిలదీస్తూ ఉన్నారు. కానీ దానికి సంబంధించి సమస్య పరిష్కరించే దానిలో మాత్రం బీజేపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహారం చేస్తుంది. అదే కాకుండా పోలవరానికి సంబంధించిన నిధులు కేటాయింపు దానిలో కూడా తీవ్రమైన జాప్యం చేస్తూ ఉంది, అనేక ఇబ్బందులు పెడతా ఉంది. వాస్తవంగా ఈరోజు ప్రాజెక్టుకి డబ్బులు ఇస్తాను తప్ప నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వను, నేను నష్టపరిహారం ఇవ్వనని చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన మొత్తం నిర్వహణ బాధ్యత డబ్బులు ఇచ్చే దగ్గర మాత్రం తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అదే కాదు, విశాఖపట్నం విడిపోయిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన దాంట్లో ఈరోజు ప్రైవేటీకరణకి ఇస్తూ ఉన్నారు. మరి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో స్టీల్ ప్లాంటు చాలా ప్రత్యేకమైనది. దాదాపు 1,00,000 మంది ఉద్యోగులు, 5 లక్షల కుటుంబాలు బతుకుతున్న స్టీల్ ప్లాంట్ని ఈరోజు ఏదో కుండు షాకు చూపించి ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. అదే కాదు, పక్కన ఉన్న గంగవరం పోర్టు మొన్నటి వరకు మనందరూ తెలుసు గంగవరం ఒక ప్రైవేట్ కంపెనీకి ఉండేది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా ఉండేది. ఈరోజు వచ్చేసరికి అదానికి ఇచ్చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. విశాఖపట్నం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసి మొండి చేయ చూపించాలనే ఆలోచనతో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇదే కాదు, మనందరం చూస్తూ ఉన్నాం, రైతులు దాదాపు 120 రోజుల నుండి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. ఏవైతే వ్యవసాయ రంగానికి సంబంధించిన 3 నల్ల చట్టాలు ఉన్నాయో ఆ నల్ల చట్టాల వల్ల అన్యాయం జరుగుతుంది, 130 కోట్ల మందికి ఆహార భద్రత లేకుండా పోతుందని చెప్తూ ఉంటే దాన్ని ఖాతరు లేకుండా చేసే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కుదరదు మరోసారి తేల్చి చెప్పిన కేంద్రం. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.